నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. మనతో పాటు ఉన్నారు సార్, అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్, ఈ మధ్య కేరళలో ఒక నిపా వైరస్ అనే ఒక వ్యాధి వచ్చింది, మీకు తెలిసిందే. చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఈ వైరస్, నిపా వైరస్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు దీని లక్షణాలు ఏంటి? అది ఇంతకుముందు భారతదేశానికి ఇంకా ఈ వైరస్లు వెంబడిస్తూనే ఉన్నాయి. దాని కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, తర్వాత నేను చెప్తాను. నిపా వైరస్ అనేది ఏదో ఇప్పుడు వచ్చిందే కాదు, ఆల్మోస్ట్ 2001 సంవత్సరం నుంచి కూడా అడపాదడప వస్తూనే ఉన్నాయి. 2001, 2003లో వెస్ట్ బెంగాల్లో వచ్చాయి తక్కువ కేసులు. ఆ తర్వాత 2018 నుంచి కేరళను వెంబడిస్తూ ఉంది, ఇబ్బంది పెడుతున్నాయి. 2018లో దగ్గర 17 మంది చనిపోయారు. 17 మంది 2022లో ఇద్దరు, 2023లో ఒకరు. ఇప్పుడు ఈ నెల అంటే జూలై నెల 21 తారీఖు నాడు కేరళలో ఒక అబ్బాయి చనిపోయాడు, 14 సంవత్సరాల వ్యక్తి. అంటే ఈ నిపా వైరస్ వల్లే. అంటే అర్థమేమిటి, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నిపా వైరస్ అనేది దాని ఉనికిని చెప్తూనే ఉంది. నిపా వైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ప్రమాదం ఒక ఎందుకు అని అంటే, ఎవరైతే నిపా వైరస్ బారిన పడిన వాళ్ళలో 70% మరణాలు జరుగుతున్నాయి. అది చాలా ప్రమాదం. కోవిడ్ అనుకుంటే కోవిడ్ కంటే ఎక్కువ. దాని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిపా వైరస్కి ఇప్పటి వరకు ఒక మందు అంటూ లేదు, ఒక టీకా లేదు, వ్యాక్సిన్ లేదు. మనుషుల నుంచి మనుషులకి వచ్చేస్తుంది, జంతువుల నుంచి వస్తుంది. జూనోటిక్ డిజీజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి, మనుషుల నుంచి జంతువుల నుంచి మనుషులకు వచ్చేది. ఇది చాలా ప్రమాదకరం. అంటే ఎంతవరకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOగే ఇది చాలా ప్రమాదకరమైంది, అంటు వ్యాధి ఇంకా మిగతా వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలకు రావచ్చు, ముందు జాగ్రత్తలని తీసుకోవాలి అని వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మన చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో కొన్ని దేశాల్లో కూడా అప్పటి నుంచి వస్తూనే ఉన్నది. ఉదాహరణకి, అసలు నిజానికి మన దేశంలో వచ్చిన ప్రవేశం ఎలాగంటే బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్లో 2001 నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరం నిపా వైరస్ వస్తూనే ఉందట. మిగతా ఉన్నాయి ఇప్పుడు మలేషియా. అసలు మొట్టమొదటిసారి 1999లో నిపా వైరస్ మలేషియాలో మొదలైంది. మలేషియా అంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచి కాకపోతే దాని వర్షన్ 2.2, 3.1 అలాగే వస్తూనే ఉంది. ఆ తర్వాత ఏమిటి, కొన్నాళ్ళు సింగపూర్లో ఉన్నాయి, కొన్నాళ్ళు ఫిలిప్పీన్స్ దేశాల్లో ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు రాలేదు, అమెరికా లేకపోతే యూరప్లో. సో మెయిన్గా ఏషియన్ ఎందుకు కారణం అంటూ మనకు చెప్పలేదు. తిరుగుతుంది అలా, కొన్ని వ్యాధులు అక్కడే ఉంటాయి, కొన్ని వ్యాధులు ఇక్కడ ఉండవుగా. మనకి ఇప్పుడు మన జికా వైరస్ అని కూడా ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒకటి వచ్చింది. అప్పుడు అదేంటి, ఇది లాటిన్ అమెరికా, ఎక్కడో బ్రెజిల్ లేకపోతే అర్జెంటీనా ఇలాంటి దేశాల్లో వచ్చింది, మన దేశంలో చాలా తక్కువ. అట్లా కొన్నిటికి ఆ భౌగోళికంగా ఎందుకు ఉంటాయి అని మనం చెప్పడం అయితే కష్టం. కొన్ని కారణాలు అయితే కేరళలో ఉన్నాయి. ఏమిటి కేరళలో, కేరళలో ఏమిటంటే ఎక్కువగా వర్షాలు ఉంటాయి. ఈ గ్రీన్ కవర్ ఏదైతే చెట్లు అన్ని చాలా ఎక్కువ, అక్కడ ఏంటి వర్షం పడుతున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం అన్నది ఎలా మొదలవుతుందంటే, ఈ గబిలాలు అంటే బ్యాట్స్ అంటారు ఇంగ్లీష్, గబిలాలు ఒకటే పళ్ళు తినే గబిలాలు ఉన్నాయి, తర్వాత ఇంకా కొన్ని క్రిమికీటకాలు తినే గబ్బిలాలు ఉన్నాయి. ఈ వ్యాధి ఈ పళ్ళు తినే గబ్బిలాల నుంచి వస్తుంది. ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, చాలా పెద్దవాటి సైజు. దాన్ని ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు, అంటే గాల్లో ఎగురుతూ ఉంటాయి. సో ఎక్కడో ఒక పండు తిన్నది, ఆ పండు మేము ఎవరన్నా పిల్లలు తిన్నారు, పెద్దవాళ్ళే తిన్నారు, వాళ్ళు వస్తుంది అది. అదే కాకుండా 2018లో వచ్చినటువంటి ఏదైతే ఉందో, ఈ గబ్బిలాల వల్ల ఇబ్బంది ఎప్పుడు వచ్చిందంటే, ఒక నూతులో పడిపోయింది గబ్బిలం. ఆ గబ్బిలం పడిపోయి దానివల్ల నీరంతా కూడా కలుషితమై ఆ నీరుని తాగిన వాళ్ళలో ఈ ఇబ్బంది వచ్చింది అని. గబ్బిలాలు ఏదైతే పడిపోయి చనిపోయిందట, చనిపోవడం వల్ల నీరంతా కలుషితం అయిపోయి 17 మంది. అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో ఏదైతే భారతదేశం వెంబడిస్తూ ఉందో, 2018లో జరిగిన మరణాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు మొత్తానికి దగ్గర 21-28 మంది చనిపోయారు. బంగ్లాదేశ్ అనుకోండి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. ఇది ఈ కారణం ఎందుకు వస్తుందంటే ఏంటి, ఏదైతే పోర్క్ తినేటువంటి లేకపోతే పిగ్స్ని చేసేవారు, పాలించే వాళ్ళు, దానితో కొంత ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలా పెద్దది. అదే కాకుండా దాని ద్వారా కొన్ని వస్తూనే ఉంటాయి. ఏదైతే ఉందో పోర్క్ని సరిగా వండకపోయినా దానివల్ల కూడా కొంతమందికి సంక్రమిస్తూ ఉంది. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ హార్సెస్ కానీ ఇలాంటి కొన్ని
జంతువుల ద్వారా కూడా వస్తుంది. మన దేశంలో ఇంతవరకు ఈ పోర్క్ ద్వారానే వచ్చింది, బ్యాట్స్ ద్వారా ముఖ్యంగా ఈ రెండు. అంటే బ్యాట్స్ అనేది ఇంకా ప్రమాదకరం, ఇంకా ప్రమాదకరం అని అంటే మన దేశానికి సంబంధించిన ద్వారా. ఇప్పుడు మలేషియా తీసుకోండి, ఎక్కడైతే మొదలైందో అని, మలేషియాలో ఎక్కువగా ఈ పోర్క్ ఎక్కువ తింటారు, దాని వలన వచ్చింది అసలు ప్రమాదం. ఇప్పుడు బంగ్లాదేశ్, ఇంట్రెస్టింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ లో ఈ పోర్క్ తినే వాళ్ళు చాలా తక్కువ అట. ఎందుకు వస్తుంది మరి, చాలా సార్లు వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుందిగా బంగ్లాదేశ్ లో కూడా. అక్కడ కారణం ఏమిటంటే ఈ ఈత చెట్టు ఏదైతే ఖర్జూరం చెట్టు ఉంటుంది కదా, ఈత చెట్టు కన్నా ఖర్జూరం అంటారు, ఖర్జూరం చెట్టు నుంచి ఈ కళ్ళు లాంటివి తీస్తారు అక్కడ. దానివల్ల వస్తుంది, దానివల్ల కలుషితమై అది ఆ దేశానికి సంబంధించి. పోర్క్ తినకపోయినా కూడా ఎక్కువ మంది ఈ ముఖ్యంగా ఏమిటైతే బంగ్లాదేశ్లో దీని వల్ల కలుషితమై వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క దేశం భౌగోళిక పరిస్థితులను బట్టి ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకో కారణం ఏంటంటే దీనికి అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఒక ఇంగ్లీష్ మాట ఉంది, హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని. హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి, జంతువులకి మనుషులకి మధ్య విభేదాలు వస్తున్నాయి ఈ మధ్య. ఏమిటది అడగొచ్చు, అదేమిటంటే జంతువులు అరణ్యాల్లో ఉండాలి, అక్కడ వాళ్ళకి స్థావరం, మనుషులు మనుషుల తాలూకా పట్టణాల్లోనూ పల్లెల్లో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దగ్గరికి వచ్చినట్టు ఏమవుతుంది, జరుగుతుంది ఇప్పుడు అదే. ఏముంటది, ఏదైతే గ్రీన్ కవర్ అని చెట్లు నా అరణ్యాలు నరికేస్తున్నారు, డిఫారెస్టేషన్, ఎక్కువ బిల్డింగ్స్ కట్టాలి, నాగరికత పెరగాలి, అర్బనైజేషన్ అని వచ్చింది, దానివల్ల గ్రీన్ కవర్ తగ్గిపోయింది. అసలు 2023లో 144,000 కోట్ల ఎకరాలు, 144,000 ఎకరాలు మరి గ్రీన్ కవర్ తగ్గిపోయిందట. అంటే మరి దానికి ఎంత ప్రమాదకరమైంది. ఇప్పుడు దాంట్లోకి ఆహారం ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి ఆచ్ఛాదన ఎక్కడ ఉంటుంది, అక్కడ అలాంటి దగ్గర ఉంటే వాళ్ళు సేఫ్టీగా ఉండేవాళ్ళు ఏవి అనిమల్స్ అన్ని. ఇప్పుడు అక్కడ నుంచి దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయో నెక్స్ట్ పల్లెలకు వస్తున్నారు. అంటే ఏమిటి, ఏదైతే మనిషికి మా జంతువుకి ఉండాల్సిన దూరం తగ్గిపోయి దగ్గర అయిపోతుంది. సో దానివల్ల మనకి ఇలాంటివి కొత్త కొత్త వైరస్లు అన్నీ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు వ్యాపార రీత్యా కూడా ఈ అనిమల్స్ వాటిని ఎక్కువగా దాన్ని యూజ్ చేయడం అనేది ఒకటి వచ్చింది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం నేను చదవగా తేలింది ఏమిటంటే, ఈ వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్, మాంసాలు కానీ దాని నుంచి వచ్చినట్టు ఆయిల్స్ కానీ రకరకాలు వాడకం ఎక్కువైంది ప్రజలు, అది అవసరం, ఎక్కువ మంది దాన్ని అడుగుతున్నారు కావాలి. వీటన్నిటి వల్ల కూడా ఒక పక్క నుంచి వైల్డ్ లైఫ్ తాలూకు ఇదే ప్రాబ్లం అయిపోయింది, మనుషులకి గ్రీన్ కవర్ తక్కువ అయిపోయింది, అరణ్యాలు నరికేస్తున్నారు, దానితో మనుషుల మీద వచ్చి దాడి చేస్తూ ఉన్నాయి. లేకపోతే ఇది అరణ్యాల్లో ఉంటే భయ గబిలాల వల్ల మనకేం ప్రాబ్లం అయ్యేది. ఇవి ఇప్పుడు కారణాలు. ఇది ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే, ఈ నిపా వైరస్ సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే నిపా వైరస్ వచ్చిందంటే ప్రమాదం ఉంది చెప్పినట్టుగానే. ఈ నిపా వైరస్ అంటే ఏమిటి, మామూలు జ్వరంతో మొదలవుతుంది, కొంచెం తలనొప్పి, వాంతులు, గొంతుకు నొప్పి, ఇక్కడితో ఆగిపోతుందా, తాగదు, తర్వాత వచ్చినవే చాలా ఇబ్బందికరం. సడన్ గా మనిషి స్పృహ కోల్పోతాడు, మూర్చ వస్తుంది. అదే కాకుండా గాలి తీసుకోవడం ఇబ్బంది, అలాంటి వెంటిలేటర్ లాంటిది ఏదైతే మనం కోవిడ్ టైంలో విన్నామో మళ్ళీ వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము కేరళ వరకు సంబంధించినంత వరకు 2018లో ఎక్కువ మంది చనిపోయిన పేషెంట్లకి ఎన్సెఫలైటిస్ అంటే మెదడు బాపు వ్యాధి అని వచ్చిందట. దానివల్ల ఫిట్స్ రావడం, ఆమె స్పృహ కోల్పోవడం, దాంతో మరణాలు జరిగాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ సంవత్సరం 2024లో ఎక్కువగా ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం వస్తుంది అని చెప్తున్నారు. అదే కాక అందరు గమనించాల్సింది ఏంటంటే ఒక ఊపిరితిత్తులే కాకుండా గుండె మీద, ఒకే మూత్రపిండాల మీద, మెదడు మీద, ఇలాగ శరీరంలో చాలా అవయవాల మీద నిపా వైరస్ తాలూకా ప్రభావం ఉంది. తర్వాత ఏదో కోవిడ్కి దైవవశాత్తు ఏమిటంటే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, మందులు రెమెడిసివర్ లాంటివి వచ్చాయి, ఇప్పుడు ఆ మందులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా లేవు. మరి నిపా వైరస్ కి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్ ఉందా సార్? ఎప్పటి నుంచో వస్తుంది అంటున్నారు కదా దానికి, ఇప్పుడు ఎందుకంటే అది ఇంకా తయారీలో ఉంది, తయారీలోనే ఉంది. కోవిడ్ కేసులు అనేది లేవుగా, అది ఎవరో వెస్ట్రన్ దేశాల వాళ్ళు లేకపోతే పాశ్చాత్య దేశాలు అమెరికాలో అయితే వాళ్ళకి ఎక్కువ దాని తలకి ఇబ్బంది పడేది, ఇప్పుడు అక్కడ లేవు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. అయినా కానీ ఏదైతే మనం కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో చాలా గొప్పగా పాత్ర వహించినటువంటి ఆస్ట్రాజెనేకా అనే కంపెనీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో వాళ్ళిద్దరు సౌజన్యంతో ఈ మధ్యన కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, ఇది నిపా వైరస్ వ్యాక్సిన్ తయారీలో కూడా వాళ్ళు ముందడుగు వేశారట. సో మనమందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యాక్సిన్ రావచ్చు అని.
ఇంతవరకు కొంతమంది ఏం చెప్తున్నారంటే రెమిడిసివర్ అని మా టైంలో మందులు వాడాం, అంటే వైరల్ క్యాంటీ వైరల్ మందు రెమిడిసివర్ వాడొచ్చునని కొంతమంది, కొంతమంది అయితే భారతదేశానికి సంబంధించి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి, అది కొంచెం కాస్ట్లీ కానీ అవి కూడా ప్రయత్నించవచ్చు అని. అంటే ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో అది గుదేలు అయిపోతుంది కాబట్టి దాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అని. దాన్ని మొన్న కేరళలో కూడా ఆల్రెడీ ఐసీఎంఆర్ ఏదైతే భారత ప్రభుత్వానికి ఆరోగ్య సంబంధించినటువంటి పరిశోధనా సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ కేరళకి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ సరఫరా చేశారట. కానీ వచ్చే లోపలే ఆల్రెడీ ఇబ్బంది, ఒక్క రోజులోనే ఆ అబ్బాయి జరిగిపోయాడు. అంటే సమాజం టైం కూడా ఇవ్వలేదు, అంత తొందరగా వ్యాపించి తొందరగా మరణం అన్నది సంభవించేసి. అంటే లే, ఇప్పుడు గుర్తించడం అనేది టెస్టులు చేయాలి, ఏమిటది రక్త పరీక్ష కానీ లేకపోతే బెన్నులో నీరు తీసి కానీ మూత్రం కానీ సెలైబ ఏదైతే తగ్గుతున్నారు. నిపా వైరస్ అనేది వస్తే వ్యాధి ఆ మనిషికి ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతాయి, ఈ వ్యాధి ఇబ్బంది ఇంకా చెప్పలేదు. ఓకే, ఇది మెయిన్గా గాలి తీసుకోవడం కానీ మెదడు లోపల దాని ప్రభావం రావడం కానీ. ఎందుకంటే దీని తాలూకా ఇప్పుడు మాటకి సంవత్సరానికి ఒకలే జరిపోయారు మాటకి, ఇప్పటి వరకు 2023లో ఒకలే. మెదడుకి ఎంత తొందరగా పాకుతుంది సార్ వ్యాధి? అది అప్పట్లో 2018లో చాలా తొందరగా వచ్చింది, చనిపోయినటువంటి 17 మంది కూడా ఎక్కువ మంది మెదడు వేపాలి. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారు? అదే వ్యాక్సిన్ గురించి చాలా ముందంజ వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ లేదని కాదు, దానికి ట్రీట్మెంట్ ఆఫ్ సింప్టమ్స్ లక్షణాలను బట్టే. ఇప్పుడు తలనొప్పి ఉంది, దానికోసం ఏదో మందులు, జ్వరం అంటే జ్వరం కోసం హాస్పిటల్ అడ్మిట్ చేయడం, బీపీ తగ్గినట్టయితే బీపీ పెరగడానికి మందులు, ఫిట్స్ వచ్చినట్టయితే ఫిట్స్ కోసం మందులు, ఐసీయూలోనే ఇంటెన్సివ్ కేర్లో వర్క్ చేయడం, హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ డాక్టర్లు నర్సులు వాళ్ళందరూ ఎంత ఎవరైతే ట్రైనీస్ వాళ్ళందరూ పీపీఈ ఏదైతే మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఇది ఉండేదేవో ఎక్విప్మెంట్ అవన్నీ వాడడం, గ్లౌస్ వేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం. అదే కాకుండా అందరికీ ముఖ్య సూచన గవర్నమెంట్ వారు ఏం చెప్తున్నారంటే మామూలుగా అందరిది సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా చుట్టాలు బంధువులు కానీ అడ్మిట్ అయితే ఒకసారి వెళ్ళి పలకరించడం ఏదైతే ఉందో ఈ సమయంలో పలకరించడానికి వెళ్ళకూడదు హాస్పిటల్కి, ఎందుకంటే ఇంకొకరు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలని శుభ్రంగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఏదో మాట పోర్కే ఎవరిష్టం వాళ్ళది, అది తినేవాళ్ళు దాన్ని బాగా ఉడికించినట్టు తీసుకున్నట్టు అయితేనే కానీ లేకపోతే అది వచ్చే సంక్రమించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది మల్లాపురం డిస్ట్రిక్ట్ అని కేరళలో ఉంది, లేకపోతే ఇంతకుముందు కోజికోడ్లో వచ్చింది, ఇంకో దగ్గర ఎక్కడో వచ్చింది. అక్కడ ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది వర్షాకాలంలో, అందువల్ల ప్రభుత్వం వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా పిల్లల్ని ఇవన్నీ కూడా ఏదైతే ఏదో వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్తలు ఆలోచించడం కన్నా ముందు జాగ్రత్తగానే ఈ పళ్ళు ఏదైతే పక్షులు తినేసిన పడేసినటువంటి పళ్ళు తినకూడదని, వాటర్ శుభ్రంగా ఉంచడం, వర్షం పడుతుంది అని అంటే ఈ నెలలోనే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏదైనా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మాస్క్ కానీ, తల్లిదండ్రులు వారిని కొంచెం పరిశుభ్రత అన్నది చేతులు కడుక్కోవడం ఏదైతే కోవిడ్ టైంలోనే అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, ఈ వ్యాధిని బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. సార్ ఒకవేళ ఈ నిపా వైరస్ ఒక మనిషికి వచ్చింది అది ఎన్ని రోజుల్లో ఆ మనిషి చనిపోతాడు? దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది, అంటే 4 నుంచి 45 రోజులు. అసలు మొదట్లో కొన్నాళ్ళు ఆ లక్షణాలు అనేది కనా కనబడవు, ఆ ఇబ్బంది అనేది తెలియదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మాటకి తలనొప్పి వాంతులు తగ్గట్లేదు, ముందు నొప్పి తగ్గట్లేదు, జ్వరం ఇంకా ఉంది. దానిలో దీని గురించి నేను నాకు తెలిసి దాని గురించి లేదు ప్రస్తుతానికి నేను వినలేదు అది. అయితే ఏమిటంటే స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది, ఏదైతే పూర్తిగా స్పృహ లేకుండా ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. చిన్నపిల్లల్లో అన్నది కన్నా 14 సంవత్సరాల వయసులో ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఆయుసు వయసు వాళ్ళకి ఉంది. సార్ ఇప్పుడు ఈ వైరస్ అనేది నిపా కేరళ రాష్ట్రాల్లోనే ఉందా లేకపోతే ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఏమైనా వ్యాపించి ఉందా? లేదు, అదృష్టవశాత్ ఏమిటంటే ప్రస్తుతానికి కేరళలోనే ఆ నమోదైన కేసులు దాని కాంటాక్ట్స్ అన్ని కూడా కేరళలోనే. ఎప్పుడో వెస్ట్ బెంగాల్లో వచ్చింది కానీ తర్వాత వెస్ట్ బెంగాల్ 2001-2003 తర్వాత ఎప్పుడు రాలేదు. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైరస్ అన్నది ఇప్పుడు హద్దులు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. కోవిడ్ టైంలో ఏం జరిగింది? అందుకనే ఇప్పుడు దానికి దగ్గర సరిహద్దు ప్రాంతాల్లో తమిళనాడు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ కానీ అక్కడ రాగానే జ్వరం ఉందంటే టెస్టులు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో చర్యలన్నీ ముమ్మరంగా ఉన్నాయి. అదే కాకుండా ఐసీఎంఆర్ వాళ్ళు ఎన్ఐబి ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు మొబైల్ వ్యాన్స్ తీసుకొచ్చి కేరళలో అక్కడ దాని నుంచి పరీక్షలు చేయడం ముమ్మరంగా చేస్తున్నారు. అయితే కొత్తగా ఈ అబ్బాయి దాన్ని జరిగిపోయిన తర్వాత ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఒక 4 రోజుల్లో ఇబ్బంది ఏదో సోకిందని దానికి పరీక్షల్లో ఉన్నారని అంటున్నారు.
ఇంకా దాని గురించి వివరాలు మనకు తెలియాలి. అయితే మరీ ఎక్కువ మందికి ఏదో కోవిడ్ మాదిరి లక్షలుగా వచ్చేసినటువంటి పరిస్థితి అయితే లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీనికి కూడా ఇంతవరకు మందంటూ లేదు కాబట్టి ఇది కూడా ప్రమాదమైన వైరస్ అని మనం మళ్ళీ హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ రాకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరు సూచిస్తారు? ఇది ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇప్పుడు ఆల్రెడీ బ్రాడ్ తెలుసు ఏ ప్రాంతాలు వస్తున్నాయి, ఏ నెలలో వస్తున్నాయి, ఎవరెవరు ఏ కారణాలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా ముందు నుంచి జాగ్రత్తగా, ఇది ఇప్పుడు ఈ నెల ఏది మనకు జూలై ఆగస్టులో ఉన్నాం, వర్షాలు అక్కడ ఎక్కువ పడే సమయం, ఈ టైంలోనే అక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ని వాళ్ళని హెచ్చరిక చేయడం, ఇది రావచ్చు జాగ్రత్తగా ఉండండి చెప్పడం, ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.